ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మహిళా మండలకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కరుణతో లాలించిన, కర్తవ్యంతో దీక్షతో పాలించిన, తల్లిగా దీవించిన, ధర్మపత్నిగా నడిపించిన ఆమెకు ఆమె సాటి. ఆమెకు అడుగడుగున నీరాజనాలు పట్టే సంస్కృతి మనది. మాతృదేవో భవ అని తల్లికి తొలి నమస్కారం చేసిన తర్వాతనే పితృదేవో భవ అంటూ నమస్కరిస్తాం. అలాంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. అంతా ఆమెను గౌరవిస్తాం. ఇన్ని మెప్పులు ఉన్న ఆమెను మహిళా దినోత్సవం జరుపుకోవడం మన సాంప్రదాయం. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించిన ఆమెకు ఇచ్చే ప్రాధాన్యతే వేరు అని చెప్పుకోవచ్చు. తరాలు మారినా యుగాలు మారినా ఏదో ఒక కోణంలో మహిళను ఏదో రూపంలో వంచిస్తూనే ఉన్నారు. కానీ నేడు కాలం మారింది. పురుషుడితో సమానంగా ధైర్యంగా ముందుకు సాగుతుంది నేటి మహిళ. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో ముందుకు ఎలా ఉండాలో మనకు తెలియజేయడానికి ముందుకొచ్చారు జిల్లా వాహన తనిఖీ అధికారి కృష్ణవేణి. మహబూబ్ నగర్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో విధులు నిర్వహిస్తున్న కృష్ణవేణి తను ఈ వృత్తిలో ఉండడం ఎంతో గర్వంగా ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తాను చదువుకునే సమయంలోనే ఏదో సాధించాలని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో బ్రేక్ ఇన్స్పెక్టర్గా పదవి పొంది నేడు జిల్లాకు వాహన తనిఖీ అధికారిగా విధులు కొనసాగిస్తుంది. మహిళలు తలిస్తే ఏదైనా సాధించవచ్చనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలని ఆర్కే న్యూస్కు తాను జీవితంలో ఎదుర్కొన్న లోటుబాట్లను ఆమె తెలిపింది. నేటి సమాజంలో మహిళ పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పుకోవచ్చు. అయితే నేడు మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మనం మహబూబ్నగర్ పట్టణంలోని రాష్ట్ర రోడ్డు రవాణా కార్యాలయంలోని వాహన తనిఖీ అధికారి కృష్ణవేణి గారి దగ్గర ఉన్నాము. ఆమెనే అడిగి తెలుసుకున్నాము మహిళలకు ఎలాంటి భద్రత ఉంది, అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఏం చెప్పాలనుకున్నారో ఆమె మాట్లాడి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మేడం, భారతదేశంలో ఎన్నో చట్టాలు వచ్చాయి, ఆ చట్టాలు అమలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని అత్యాచారాలు మహిళలపై అవి జరుగుతున్నాయి, దానికి కారణం ఏమంటారు?
ఇప్పుడు ఇలాంటివన్నీ జరగడానికి ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది అవన్నీ అమలులోకి జరుగుతుంది అక్కడ దాకా చాలా బాగుంది కానీ ప్రభుత్వం ఇంకా స్ట్రిక్ట్ గా తీసుకొని వస్తే ఇలాంటివి ఇంకా అసలుకే జరగవని అంటే ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుందని చెప్పి అని నా ఒపీనియన్ సో అలాగే ఎంతసేపు పోలీస్ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలని కాదు పబ్లిక్ రియాక్ట్ కూడా అవుతే ఇప్పుడు ఒక స్పాట్ లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది పబ్లిక్ ఆ పర్సన్ ని అటాక్ చేసి పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే పబ్లిక్ పబ్లిక్ ది కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నా కోరిక అంటే మీకు మీరు ఈ వృత్తిలో అంటే చదువుకునే వయసులోనే మీరు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ కావాలనుకున్నారా లేదా మధ్యలో ఎవరైనా ప్రోత్సాహం ఇచ్చారా లేదండి యాక్చువల్గా నేను చదువుకున్న టైంలోనే యూనిక్గా వెళ్ళాలన్నది నా కోరిక అంటే అందరూ వెళ్ళే దానిలో కాకుండా సెపరేట్ స్టైల్లో వెళ్ళాలన్నది నా ఇది సో అలాగే ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ది కూడా ఎందుకంటే అప్పట్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ అన్నది అమ్మాయిలకి లేదు దాని తర్వాత వచ్చింది సో ఇందులో అమ్మాయిలు ఎక్కువ ఉండరు సో మనం యూనిక్గా ఉంటాము ఎలాగైనా మనం తెచ్చుకోవాలి అన్న ఇదితోటి నేను ఆప్ చేసుకున్నాను ఇప్పుడున్న జనరేషన్లో బట్టి తల్లిదండ్రులు అమ్మాయిలకు ప్రోత్సాహం ఇస్తున్నారు అటు మహిళలు కానీ ప్రోత్సాహం ఇస్తున్నారు అంటే ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండే దిశగా కృషి చేయాలని అంటున్నారు మహిళలు దానికి మీరేమంటారు అవును దీని నేను ఈ జాబ్లో రావడానికి కారణం అన్నది ఇద్దరండి మెయిన్ థింగ్ నేను ఈ జాబ్ స్టార్ట్ ఐ మీన్ ఈ జాబ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది నాకు పెళ్ళి కాకముందు మా నాన్న ప్రోత్సాహం చాలా ఉంది దీంట్లో ఎలాగైనా నువ్వు చేస్తావు అన్నది ఇప్పుడు మ్యారేజ్ కాకముందు ఫాదర్ది ఎలాగైనా ఉంటుంది సపోర్ట్ నువ్వు చేస్తావు చెయ్యి నీకు వస్తుంది అని చెప్పి కానీ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ ఉండాలని లేదు కదండి కానీ నా దాంట్లో నా హస్బెండ్ కూడా అంతే క్రూషియల్ ఉంది చాలా సపోర్ట్ ఇచ్చారు అసలు ఒకనొక స్టేజ్లో ఇంకా రిజల్ట్ పెట్టలేదని ఏడుస్తే మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది దానివల్లనే నేను ఇప్పుడు చేయగలుగుతున్నానండి మా హస్బెండే కాదు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు రేపు పొద్దున హస్బెండ్ ఒప్పుకున్నా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలని లేదు కదా సో వాళ్ళు కూడా నేను ఇంట్లో మా డ్యూటీస్ ఎలా ఉంటాయో మీకు తెలిసిందే మార్నింగ్ ఎప్పుడో వెళ్తాము నైట్ ఎప్పుడో వెళ్తాము ఇంట్లో పని కూడా చేయకుండా వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి కానీ ఎవరు కూడా ఒక్క మాట అనకుండా చాలా సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను లేకపోతే చాలా అసలు ఇంపాసిబుల్ నేను చేయడం అన్నది మీ విద్యాభ్యాసం అంటే మీ చదువు ఎక్కడ చదువుకున్నారు నాది మొత్తం అంతా హైదరాబాద్ అండి నేను బోర్న్ అండ్ బ్రాటప్ మొత్తం హైదరాబాదే నేను నా డిప్లొమా అన్నది సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చేశాను అలాగే నా బీటెక్ అన్నది అరోరాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను నేను మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నాను నేను 2011 May 28 మ్యారేజ్ అయిందండి అండ్ ఈ జాబ్లో నేను 2012 February 28 జాయిన్ అయ్యాను 2000 ఆ టైం నుంచి ఆ టైం దాకా యాక్చువల్గా నా మెయిన్ ఇంటర్వ్యూస్ అన్నీ నా మ్యారేజ్ అయిన తర్వాతే అయ్యాయి కానీ అప్పుడు నా హస్బెండ్ సపోర్ట్ నన్ను చాలా పుష్ చేయడం అన్నది కానీ చాలా అసలు ఇంత అంతా కాదు బిఫోర్ మ్యారేజ్ నాన్న సపోర్ట్ అంతే ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ సపోర్ట్ కూడా ఇంకా ఎక్కువ ఉండింది అంటే మీరు చదువుకునే వయసులో కష్టపడే చదువుకునే టైంలో మీకు ఎలాంటి రిస్క్ ఏమన్నా లేదండి మా నాన్న ఎప్పుడు అట్లాంటి రిస్క్లు ఏమీ అసలు ఆ రిస్క్లని మా నాన్న ఫేస్ చేశారు కానీ మాకు ఎప్పుడు చూపించలేదు అది నేను ఇంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాను అంత చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చూపించలేదు మాకు అట్లానే నేను బీటెక్ చేయగలిగాను అట్లానే జాబ్ చేయగలిగాను అండ్ దాని తర్వాత ఇంకా ఆయన సపోర్ట్ లేకపోతే అసలు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కు మీకు తేడా ఎలా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు తేడా ఏంటి అంటే యాక్చువల్గా మేము చేసే మా డ్యూటీస్ ఏంటి అంటే మేము ఎల్ఎల్ఆర్ ఇష్యూ చేస్తాము టెస్ట్ డ్రైవ్ డిఎల్స్ ఇష్యూ చేస్తాము రిజిస్ట్రేషన్స్ చేస్తాము వెహికల్ ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేస్తాము సో పోలీస్ ఏంటి అంటే క్రైమ్ పార్ట్ చూసుకుంటుంది సో వాళ్ళకి మాకు మ్యాక్స్ డిఫరెన్స్ చాలానే ఉంటుంది అండ్ మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాము బయట వెహికల్స్ పట్టుకోవడం కానీ కేసులు రాయడం కానీ అట్లాగా ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం మేము స్థాయి ఏమైనా చేంజ్ ఉంటుందా మీ ఇప్పుడు ఉదాహరణ ఒక లేడీ మహిళా ఎస్ఐ గారు ఉంటారు వారికి మీకు తేడా ఏమైనా మహిళా ఎస్ఐ అంటే వాళ్ళకి మాకు తేడా అంటే డిపార్ట్మెంట్ వైజ్ తేడా అంటే యాక్చువల్గా యూనిఫామ్ సర్వీస్ ఏం తేడా ఉండదండి అబ్బాయిలు అమ్మాయిలు ఒకేలా చేయాలి యూనిఫామ్ సర్వీస్ సో వాళ్ళది వాళ్ళు కూడా అంతే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అంతే యూనిఫామ్ వేసిన తర్వాత లేడీ అన్న అది ఫీలింగ్ కూడా తీసుకురానియద్దు
సో మనం కూడా జెంట్స్ లాగే చేయాలి వర్క్ దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటది వృత్తిలోకి వచ్చి నేను మొన్న ఫిబ్రవరి 28 కి 7 ఇయర్స్ అయ్యిందండి ఓకే 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఈ ఇందులోకి వచ్చి మొత్తంగా మీరు ఎక్కడ చార్జ్ చేస్తున్నారు నేను స్టార్టింగ్ జాయిన్ అయ్యింది 2012 ఫిబ్రవరి 28 అప్పుడు నేను హైదరాబాద్ లో చార్జ్ చేసుకున్నా మలక్పేట ఆర్టీ ఆఫీస్ లో దాని తర్వాత నుంచి నేను యాక్చువల్ గా లీవ్ మీద యుఎస్ వెళ్ళాను మా హస్బెండ్ యుఎస్ లో వర్క్ చేస్తారు సో లీవ్ మీద యుఎస్ వెళ్ళా యుఎస్ నుంచి రాగానే మళ్ళీ నేను మహబూబ్ నగర్ చార్జ్ తీసుకున్నా నేరుగా మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్ నేరుగా మలక్పేట నుంచి మహబూబ్ నగర్ అంటే ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడున్న మహిళా ప్రపంచంలో ఏమైనా తేడా ఉందా పురుషులకు మహిళలకు ఇప్పుడున్న జనరేషన్ లో అసలు డిఫరెన్స్ లేదండి మహిళలు ఎందులోనో అసలు తగ్గేలా లేదు ప్రతి దాంట్లో ఫస్ట్ ఉన్నారు అంటే అబ్బాయిలతో పోటీగా వెళ్తున్నారు దేంట్లోనూ తగ్గట్లేదు సో అసలు చేంజ్ లేదు అమ్మాయ అన్నది లేనే లేదు అసలు అంటే ఇప్పటివరకు మీరు ఈ 7 7 సంవత్సరాలలో మీరు చేస్తున్న వృత్తిలో మీపై అధికారులు ఎవరైనా మీకు ఒత్తిడి చేసి రిస్క్ చేసే ఉద్యోగంలో ఇప్పటిదాకా 7 ఇయర్స్ నా సర్వీస్లో నేను ఫస్ట్ మలక్పేటలో చేశానండి అక్కడ అసలు ఎవ్వరూ అట్లా ఒత్తిడి చేసి నువ్వు అది చేయాలి అట్లా పోవాలి అన్నది లేనే లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఎవరికి ఇచ్చినా చేస్తాను అని తెలుసు ఎవరు అట్లా ఒత్తిడి తీసుకొచ్చి చేయలేదు అండ్ నా సుపీరియర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఇచ్చేసారు తప్ప ఎవరూ అంత ఇచ్చేయలేదు అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చా ఇక్కడ కూడా నన్ను ఎవరు అంత ఒత్తిడితోటి నన్ను పని చేయించలేదు అందరూ కూడా చాలా బాగున్నారు నీ నీ అంటే ఇప్పుడు నాకు ఒక చిన్న బేబీ ఉంది సో దానివల్ల నీ 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 ఫీజబుల్ టైం అమ్మా అని చెప్పేవాళ్ళే తప్ప నువ్వు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పి లేదండి నా ఈ 7 ఇయర్ సర్వీస్లో ఐ థింక్ హ్యాపీగా వెళ్ళిపోయింది నాది మహబూబ్నగర్ జిల్లాలోని రోడ్డు వ్యవస్థ కానీ అటు వాహనదారులు కానీ ఈ మీకు ఎలాంటి తేడా ఏమైనా ఉందా అక్కడ మీరు వేరే దగ్గర పర్చేస్ అక్కడ ఇక్కడ ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉంటుందండి సిటీకి డిస్ట్రిక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా సరే కానీ ఎక్కువ ఇబ్బంది ఎక్కడా కలగలేదు నాకు అక్కడైనా సరే ఇక్కడైనా సరే ఎక్కువ ఇబ్బంది కలగలేదు చెకింగ్లో కానీ అదేదైనా కానీ ఎక్కువ ఇబ్బంది ఏం కలగలేదు అంతా కూడా సాఫీగానే గడిచిపోయింది ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు ఏం మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా మామూలు మహిళలు మీరు దేంట్లోనూ తగ్గద్దు అన్నిట్లోనూ ముందుండాలి దేనికి భయపడద్దు ఎవరైనా వచ్చి ఏదైనా చేసినా మనం ఫైట్ చేయాలి తప్ప మనం ఎప్పుడూ ఏడవకూడదు ఏడ్చే రోజులన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు మనం అంతా ఫైట్ చేసే రోజులే వచ్చాయి అంతేనండి నేను చెప్పాలనుకున్నాను అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మనము వాహన తనిఖీ అధికారి కృష్ణవేణి గారి దగ్గర ఈరోజు మనం కొన్ని విషయాలు తీసుకున్నాము మహిళలు పురుషులతో సమానంగా ఉండాలని ఆమె ఉద్దేశం అని చెప్తున్నారు ఎలాంటి ఒడిదుపులున్న మహిళలు ముందుకు వెళ్ళాలని ఆమె ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవంగా ఆర్కే న్యూస్కు ప్రత్యేక ముఖాముఖి చెప్పారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ ఆర్కే న్యూస్ జయకర్ మహబూబ్ నగర్ నుండి ముగించే ముందు ఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మహిళా మండలకు మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు